గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు, ఇక వామ్మో కొత్త కరోనా వణికిస్తున్న ప్రపంచ దేశాలు, బ్రిటన్కు ప్రయాణాలు బంద్. ఇక రేపటి నుంచి 31 వరకు విమాన సర్వీసులు రద్దు చేసిన భారత్ అంటూ వార్తలు చూస్తున్నాం. అదే బాటలో మరిన్ని దేశాలు, ఇటలీకి పాకిన కొత్త వైరస్ కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, మహారాష్ట్రలోని కొన్ని నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అంటూ వార్తలు చూస్తున్నాం. ఇక మరో వార్త, 9,000 కోట్లతో జాతీయ రహదారులు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తాం, టెండర్ల దశలో పనులు, 3 నెలల్లో ఖరారు, భూసేకరణ రాష్ట్రం చొరవ తీసుకోవాలి. కేంద్రం జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక ఆన్లైన్లో 6 రహదారుల ప్రారంభం, 8 ఇంటికి శంకుస్థాపన, నితిన్ గడ్కరీ చేశారు ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక పనికొచ్చేవే చదువుతున్నామా అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, సంక్షేమ పథకాల అమల్లో ఆధార్ వివరాలు అడగొచ్చు, ఇక ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మధ్యంతర ఉత్తర్వులు సవరించండి, ధరణిలో వ్యవసాయ భూముల వ్యవహారంపై హైకోర్టుకు సర్కార్ నివేదిక అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఉద్యోగ ఖాళీలు 65,000, ప్రభుత్వ శాఖల్లో 45,000, సంస్థల్లో 20,000 ప్రభుత్వానికి చేరిన వివరాలు, క్రోడీకరిస్తున్న ఆర్థిక శాఖ 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, మోతీలాల్ వోరా కన్నుమూత, కాకలు తీరిన నేతను కోల్పోయామంటూ మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, ఇక గల్ఫ్ కార్మికులపై కేంద్రం కత్తి, విదేశాల్లో కనీస వేతనాలపై దొంగదెబ్బ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక ప్రవాస కార్మికులపై కక్షగట్టిన కేంద్ర ప్రభుత్వం అంటూ ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో వార్త, టీచర్ పోస్టుల ఖాళీలు 8,000, ప్రభుత్వానికి వివిధ శాఖల నుంచి వివరాలు, వీఆర్ఓ సర్దుబాటు తర్వాత ఖాళీలపై స్పష్టత వచ్చే అవకాశం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక, వైద్య విద్యా పోలీస్ శాఖలకు తొలి ప్రాధాన్యం ఇచ్చేలా ఉంది అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, కరోనా కొత్త కోరలు, రాష్ట్రం అప్రమత్తం, ఇక బ్రిటన్ నుంచి వచ్చే వారికి ఖచ్చితంగా పరీక్షలు అంటూ వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, ఇక బ్రిటన్ నుంచి వస్తే 7 రోజులు క్వారంటైన్, కొత్త స్ట్రెయిన్ ముప్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక విమానాశ్రయంలోని ఆర్టీపీసీఆర్ పరీక్ష, పాజిటివ్ వస్తే వెంటనే ఆసుపత్రికి తరలింపు, నెగిటివ్ వచ్చినా 1 వారం రోజుల పాటు ఐసోలేషన్. ఇక ఈ నెలలో లండన్ నుంచి 2,291 మంది రాక అంటూ వార్తను చూస్తున్నాం. వేరే దేశాల మీదుగా వచ్చిన మరికొందరు రోజుకు సగటున 600 మంది వస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే వచ్చిన వారి ద్వారా వ్యాపించే ప్రమాదం, ఇటీవల వచ్చిన వారికి ట్రాకింగ్కు సర్కార్ యత్నాలు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక కొత్త స్ట్రెయిన్కు టీకాతో చెక్, టీకా ఖచ్చితంగా నిరోధిస్తుందనే అంచనాలు, ఆందోళన అవసరం లేదంటున్న నిపుణులు, ఇక ఫైజర్ వ్యాక్సిన్ సరిపోతుందన్న జర్మనీ మంత్రి అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో వార్త, బ్రిటన్ భారత్ విమానాలు రద్దు, మంగళవారం అర్ధరాత్రి నుంచి 31 వరకు నిలిపివేత, ఇక పరిశీలనలో ఇతర దేశాల నుంచి రాకపోకలు రద్దు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక అప్రమత్తంగా ఉన్నాం, ఆందోళన వద్దన్న హర్షవర్ధన్, ఇటలీ ఆస్ట్రేలియా కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, రైతులు అమ్మేసాకే సన్నాలకు రెక్కలు అంటూ వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక మరో వార్త, భూసేకరణ పూర్తి చేస్తే తెలంగాణలో 28,000 కోట్లతో రోడ్ల అభివృద్ధి అంటూ నితిన్ గడ్కరీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక ప్రతిపాదిత ప్రాజెక్టులకు 5,627 హెక్టార్ల భూమి అవసరం, ఇప్పటికే 160 హెక్టార్లు మాత్రమే సేకరణ, కొత్త రహదారిలో పురోగతి అంటూ గడ్కరీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఆకాశంలో అద్భుతం, 400 ఏళ్ల తర్వాత అరుదైన ఖగోళ దృశ్యం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక పక్క పక్కనే గురు శనిగ్రహాల దర్శనం, మళ్ళీ ఇంత దగ్గరగా వచ్చేది 2080లోనే అంటూ వార్తను ప్రచురించింది. ఇక అన్నం తిన్నాడు, కన్నం వేశాడు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన ఓ యువకుడు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, 65% ఫిట్మెంట్ ఇవ్వాలి, ఉద్యోగ పదవి విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలి, ఇక తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసోసియేషన్ ఆందోళన బాట, ఇక రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముందు నిరసనలు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, మార్కెట్ డమాల్, సెనెక్స్ 1,407 పాయింట్ల పతనం, కొత్త రకం కరోనాతో సూచికలు క్రష్, 3% పైగా క్షీణించిన నిఫ్టీ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.